నమస్కారం. నరేష్ మాట్లాడుతూ చాలా విషయాలు తన యాక్టింగ్ కెరీర్ గురించి విపులంగా మీ అందరికీ చెప్పాడు. 12 కాపురమే ఫస్ట్ పిక్చరు. 12 కాపురంలో నరేష్ యాక్ట్ చేయబోతున్నట్టు నాకు కానీ నిర్మల గారు కానీ ఇచ్చేసారండి. మేము ఊరి నుంచి వచ్చేటప్పటికి ప్రభాకర్ రెడ్డి గారు నరేష్ చేత వేషం వేయించేశారు ఆ సినిమాలో. ఆ సినిమాలోనే చిన్నప్పుడే చాలా ఈస్తో నటించాడు. 100 సినిమాలు హీరోగా యాక్ట్ చేసి ఆ 100 సినిమాల్లోనే ఆ 100 సినిమాల్లో హాస్య పాత్రలే కాకుండా ఎమోషనల్ క్యారెక్టర్స్ బాగా, ఇప్పుడు సాహసమైన ఒకటి సినిమా ఉంది, ఆ సినిమాలో చాలా మాస్ క్యారెక్టర్ ఫైట్స్ సాంగ్స్ ఇలాంటివి ఉన్న పిక్చర్లలో కూడా తను రాణించగలను నిరూపించుకొని చాలా మంచి పిక్చర్లు యాక్ట్ చేశాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి ఒక రకం వేషం కాదు, కమెడియన్గా యాక్ట్ చేస్తున్నాడు, ఒక సెంటిమెంటల్ ఫాదర్గా యాక్ట్ చేస్తున్నాడు, విలన్గా యాక్ట్ చేస్తున్నాడు. ఇన్ని రకాల పాత్రలు యాక్ట్ చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి. ఈ సంవత్సరం నరేష్ యాక్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ కెరియర్లో బెస్ట్ ఇయరు. రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఎన్నో మంచి క్యారెక్టర్స్ యాక్ట్ చేసి ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం ఆ పై వచ్చే సంవత్సరం ఇంకా ఆర్టిస్ట్గా పెరిగి చాలా సక్సెస్ఫుల్ సినిమాలు యాక్ట్ చేసి ఇంకా గొప్ప పేరు సంపాదించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అభిమానులకి అందరూ మా అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, నరేష్ బాబు అభిమానులు, అలాగే నవీన్ బాబుకు కూడా అభిమానులు ఇవాళ కొత్తగా చేరారు. మేమందరం కూడా మీరు ఇలా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. మాకు దీపావళి కంటే కూడా ఇది పెద్ద పండగ అని అనిపిస్తుంది మాకు. నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారుతాడని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తూ ఉంటే మన కళ్ళల్లోనే నీళ్లు తిరుగుతుంది, నా కళ్ళలో నీళ్లు తిరుగుతుంది ఫస్ట్ టైం, ఎప్పుడు లేదు అలాంటిది. మొన్న సినిమా ఏమి అది రంగస్థలం, ఆ లాస్ట్లో నరేష్ ఏడుస్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగింది. అంత నటుడు అవుతాడని నేను కూడా ఊహించలేదు. ఏదో చిన్నప్పుడు చిన్న పిల్లడు యాక్ట్ చేయాలని కోరుకుందని అనుకున్నానే తప్ప ఇంత నటుడు అవుతాడని మటుకు నేను అనుకున్నాను. నరేష్కి ఇంకా ఆరోగ్యం ఆయుష్ అన్నీ ఇచ్చి ఇంకా ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసావు? 300 సినిమాలు దాటాలని కోరుకుంటున్నాను. మీ అభిమానం ఉన్నంత కాలం ఉంటారు. మనందరూ అభిమానాన్ని కాంప్లిమెంట్ ఇచ్చారండి, ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. అందరికి నమస్కారం. కాస్త ధైర్యం తెచ్చుకొని ఇప్పుడే మాట్లాడుతున్నాడు, మాట్లాడిద్దాం. అరుపులు చూస్తే టెన్షన్ వస్తుంది కానీ సంతోషం. ఇంకొంచెం టెన్షన్ పెంచుదా. ఇంత అంటే నరేష్ గారు ఒక నటుడుకు ఎన్ని పాత్రలు వేశారో అలాగే ఆ సినిమాలో మటు కాదు రియల్ లైఫ్లో కూడా అన్ని పాత్రలు వేస్తారు ఆయన. ఒక యాక్టర్గా కానీ, ఒక డాడ్గా కానీ, ఒక సన్గా కానీ, ఒక ఫ్రెండ్గా మిత్రుడుగా కళాకారు ఐక్యవేదిక కళాకారుల ఐక్యవేదిక ఓపెన్ చేసి ఒక మా లీడర్గా ఇన్ని పాత్రలు ఒక వ్యక్తి 24 గంటలు పోషించడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాగా అది మా ఏజ్లోనే మేము షూటింగ్ చేసి వచ్చేసరికి అలసిపోతాం. కానీ ఆయన ఇది ఫినిష్ చేసుకుంటూ ఈవెన్ ప్రజలు ఈ కోరికలు ఇవంతా తీర్చుకుంటూ ఇవన్నీ చేస్తున్నాడంటే ఇప్పుడు కూడా చూపిస్తుంటారు ముట్రా స్టీల్ అంటుంటారు. సో యా, సో ఇంతకు మించి నేను ఈ టైం తీసుకోపోయలేదు. ఇది ఆయన కార్యక్రమం. సో డాడీ విష్ యూ హ్యాపీ బర్త్డే. నో ఫ్రెండ్ అని చెప్పు, బాగుంటుంది. బ్రదర్ అండి, యంగర్ బ్రదర్. సో యా అది సరే ఓకే. సో అందరూ చెప్పినట్టు ఫ్యాన్స్ కాదు మా ఫ్యామిలీ మెంబర్సే. ఈ కార్యక్రమం మట్టు ఇక్కడ ఇంతవరకు మాట్లాడడం కాదు. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసినా మేము ఫ్యాన్స్ మేము కలుస్తుంటాం. మేము సపరేట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కలుస్తుంటాం అందరం. సో
మాకంతే సంతోషం ఫ్యాన్స్ రావడం రోజు, లేకపోతే మాకు ఇంత పండగ జరుపుకోవడం మాకు అంత అలవాటు జనరల్లీ లేదు. ఇంతమంది వస్తే కానీ మాకు మాకు ఎనర్జీ వస్తుంది. మీరు ఇలా ఎనర్జీ ఇస్తుంటే మాకు స్పీచ్లు ఇవ్వాల్సిన ధైర్యం కూడా. బర్త్డే బాయ్ నరేష్కి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చాలా సంతోషంగా ఉంది. నేను ఇటు సైడు, నరేష్ అటు సైడు, మా ఇద్దరిని ఈ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసిన ఇద్దరు, కృష్ణ గారు, విజయనిమ్మ గారు. ఒకటే సినిమాలో మేము మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడం, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్గా యాక్ట్ చేయడం నిజంగా ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మేమందరం ఈరోజు మీ ముందు ఇక్కడ ఉన్నాము. వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చామని అనుకుంటున్నాము. నరేష్ ఎన్నో హీరోగా చాలా మంచి క్యారెక్టర్స్ చేశాడు, అలాగే ఒక క్యారెక్టర్ యాక్టర్గా ఈ మధ్య నేను చెప్పాల్సిన అవసరం లేదు, తన పర్ఫార్మెన్సే చెప్తుంది. ప్రతి సినిమాలో థియేటర్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఎవరు ఎలా యాక్ట్ చేశారంటే, అంటే విజయనిమ్మల గారి బర్త్డే అయినా, నరేష్ బర్త్డే అయినా, అభిమానులు ఎప్పుడూ ఆ కనెక్షన్ ఎప్పుడూ పోలేదు. ముందు ఫస్ట్ ప్రయారిటీ ఇంట్లో అభిమానులకే. సో అది చాలా రేర్గా ఉంటుంది. సో చాలా సంతోషం. వన్స్ అగైన్ ఐ విష్ నరేష్ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా తను చేసే సేవా కార్యక్రమాలు, ఈ కళాకారులు ఐక్య వేదిక, అది చాలా కష్టం. అందరూ చేపట్టలేరు అలాంటిది. ఒక ప్యాషన్తో తను అది తీసుకుని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.